49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్. హాయ్ శివ గారు. హలో అండి. హలో. అసలు మిమ్మల్ని శివ గారు అని పిలవకూడదు, చెర్రీ గారు అని పిలవాలి. అలా ఏం లేదండి, మామూలే. కాదండి, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతానండి. శివ అనేది అందరికీ తెలుసు కదా, శివ కన్నా చిర్రి అనేది ఇప్పుడు మొత్తం ఫ్యాన్స్ అందరికీ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను రామ్చరణ్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని తెనాలకి. సో అక్కడ నేను ఇంటర్లో ఉన్నప్పుడే చరణ్ గారి పేరు మీద బ్యానర్లు, రామ్చరణ్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అని బ్యానర్లు ఎక్కువ కట్టడం వల్ల తెనాల్లో అది చెర్రీ చెర్రీ అని స్టార్ట్ అయిందండి. సో అలా నా శివ పేరు వెనకాల చెర్రి అనేది యాడ్ అయిపోయింది. సో అప్పటి నుంచి శివచర్య అయిపోయింది అనమాట మా ఊరు నుంచే. సో అప్పటి నుంచి అందరూ శివచర్య అని పిలవటం స్టార్ట్ చేశారండి. అంటే రామ్ చరణ్ గారి నిక్ నేమ్ కూడా చెర్రీ కదా? అంతే, అదే రామ్ చరణ్ గారి నిక్ నేమ్ చెర్రీ అనే మనకు ఆ పేరు వచ్చిందండి. సో ఇంకా చరణ్ గారు అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి నేను కూడా అదే కంటిన్యూ అయిపోయాను. అంటే ఆయన పేరు మన పేరులో పెట్టుకోవడం కానీ అదృష్టం ఏముంటుందండి. సో దానివల్ల అది అదృష్టంగా భావిస్తున్నాను, ఆ పేరు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నానండి. సో ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, ఎంతోమంది ఇష్టపడతారు, బట్ హార్డ్ కోర్ ఫ్యాన్ అనేది చాలా రేర్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ అంటే ఫ్యాన్స్ తరపు నుంచి చాలా ఒక ఫెస్టివల్ వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తారు, దాని అంతటికీ కోఆర్డినేటర్గా ఉంటారు. ఇప్పటి వరకు మేబీ ఫ్యాన్స్ వరకు తెలుసు, మేబీ ఈ రోజుతో చాలామందికి శివచర్య గారు ఏంటి అనేది ఈరోజు తెలిసిపోతుందేమో. బట్ ఎవ్రీ ఇయర్ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా సో చేయడానికి గల ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి? సో మీరు ఏర్పాట్లు చేసేటప్పుడు అనుకుంటూ ఉంటారా, అంటే లైక్ ఈసారి ఇయర్ బర్త్డేకి ఇలా చేయాలి, ఇలా సెట్ చేయాలి, ఇలాంటి వీడియోస్ కలెక్ట్ చేయాలి, ఇంకా ఏంటి బెస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేది ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు శివచర్య గారు? రామ్ చరణ్ గారి బర్త్డే ఇంత గ్రాండ్గా ఎందుకు సెలబ్రేట్ చేస్తాం అంటే, ప్రపంచ చరిత్రలో ఒక హీరోకి బర్త్డే జరగటం అంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి సాధ్యమైందండి. అఖిల భారత చిరంజీవి యువత స్వామినాయుడు గారు ఎన్నో సంవత్సరాలుగా మన ఆరాధ్యదైవం అయిన చిరంజీవి గారి బర్త్డే ఎప్పటి నుంచో చేస్తూ వచ్చారు శిల్పకళావేదికని. సో మా దేవుడి కొడుకైన మా కొనిదల వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు అందరూ. సో ఆయన బర్త్డే కూడా చిరంజీవి గారి తర్వాత ప్రపంచంలో రెండో వ్యక్తి మా చరణ్ గారే అవ్వాలని. సో చిరంజీవి గారికి మేము చేసే ఆనవాయితీ, స్వామినాయుడు గారు చేసే ఆనవాయితీని మేము ముందుకు తీసుకెళ్లాలని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తరఫున. సో మేము 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గత ఎప్పటి నుంచో అంటే మా ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఫ్యాన్స్ అందరం కలిపి చేసుకునేది కాబట్టి కొన్నిసార్లు రవీంద్రభారతిలో పెట్టాం, తర్వాత ఆర్ట్ గ్యాలరీలో పెట్టాం. ఒక 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి శిల్పకళా వేదికకి స్టార్ట్ చేసాం. సో ప్రతి సంవత్సరం అలా పెంచుకుంటూనే వెళ్ళాం. ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా గొప్పగా చేయాలి, మా రామ్ చరణ్ బాబుకి గ్రేట్ ట్రిబ్యూట్ ఇవ్వాలి. చరణ్ బాబుని ప్రపంచ స్థాయి ఇప్పుడు ఎదిగారు, ఈ ఫంక్షన్ ఈ సంవత్సరం ఫంక్షన్ ఇంకా అద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్కటి అంటే ఒక 4-5 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటే ప్రతి 5 మినిట్స్ ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలని మనం డిజైన్ చేస్తాం. అలా ఈవెంట్ వాళ్ళతో మాట్లాడతాం, ఫ్యాన్స్తో మాట్లాడతాం, ఫ్యాన్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తాం. సో మా యోషిక్ తరఫున కూడా అలా గత వారం రోజుల నుంచి జన్మదిన వారోత్సవాలని పేరు పెట్టి ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాం. సో అలా ఫ్యాన్స్ అందరినీ రామ్ చరణ్ గారి కోసం ప్రతి సేవా కార్యక్రమాలు చేయడంలో మేము ఎప్పుడూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి మేము గైడెన్స్ ఇస్తూ ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని మొత్తం అంతా మా వాళ్ళకి సూచనలు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా ఆపద ఏదో వాళ్ళకి ఏదైనా ఆపద ఎదురైనా కానీ మేము ముందుండి ముందుకు నడిపిస్తుంటాం. సో ఇదంతా మాకు చిరంజీవి గారి దగ్గర నుంచే మాకు వచ్చిందండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ అవటం వల్ల చిరంజీవి గారిలో ఆ సేవాభావాలు అవన్నీ మాకు ఇప్పటి నుంచో మా హృదయాల్లో అలా ఇమిడిపోయి ఉన్నాయి. సో అవన్నీ మేము ఇప్పుడు అంటే కొంచెం మాకు ఇప్పుడు చూపిస్తామండి. అంతే, ఆ చిరంజీవి గారి బర్త్డే అయినా రామ్ చరణ్ గారి బర్త్డే అయినా కానీ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ సేవా కార్యక్రమాల్లో, ఫర్ సపోజ్ మార్చి చాలా ఏరియాల్లో వాటర్ లేదు, చరణ్ గారి పేరు మీద వాటర్ ట్యాంకులు అవన్నీ సప్లై చేస్తూ ఉంటాం. కొన్ని కేంద్రాల్లో మజ్జిగ కేంద్రాలు ఉంటాయి, మజ్జిగ పంపిణీ కేంద్రాలు. సో అలా ఎక్కడో చోట ఏదో ఒక మూల రామ్ చరణ్ గారి పేరు మీద కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. దానికి మేము ఎప్పుడూ ముందుంటామని సగర్వంగా నేను చాలా గొప్పగా తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్ అండి. సో లాస్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారికి మీకు ఉన్న బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి అనేది ఇప్పుడు మాతో షేర్ చేసుకోవాలి. అంటే చాలా టైమ్స్ మీరు కలిసే ఉండుంటారు, బట్ కలిసిన ఎవ్రీ టైం ఏదో ఒక ఫీల్, మనకి ఇష్టమైన ఒక యాక్టర్ ఒక హీరో మనతో ఉండేటప్పుడు మనం ఫ్యాన్ మూమెంట్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగా బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? చాలా ఉన్నాయండి ఆయనతో నాకు. ఆయన్ని కలిసినప్పుడల్లా నేను మెమొరబుల్ మూమెంట్ లాగానే భావిస్తానంటే, ఆయన ఎప్పుడు కలిసినా కానీ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయి ఆయన ఒక్కడే కనిపిస్తాడు. ఏమన్నా మాట్లాడాలన్నా కానీ ఏం మాట్లాడలేము. అలా ఆయన ఎప్పుడు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. అంటే ఆయన చుట్టూ ఉండే ఆరా కానీ,
అంటే మనం సూర్యుడిని చూడలేం డైరెక్ట్గా. అలానే నేను చరణ్ గారిని కూడా ఎప్పుడు అంటే ఆయన కళల్లోకి చూడటం కానీ అలా ఎప్పుడూ లేదని చాలా నాకు ఎందుకు ఆయన ఎప్పుడు చూసినా కానీ బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది. కానీ నా బెస్ట్ మూమెంట్ అంటే మా అంటే రీసెంట్గానే జరిగింది అన్నది. చరణ్ గారితో ఈ మధ్య ఎక్కువగా కొంచెం ఇంటరాక్షన్ దొరికింది. మా సిస్టర్ గారిది వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వైజాగ్ రమ్మన్నారు చరణ్ గారు. మా బావగారిని మా సిస్టర్ గారిని తీసుకెళ్ళినప్పుడు అంటే ఆయన మా సిస్టర్ మీద మా బావగారి మీద చూపించిన ప్రేమ కార్డు వెడ్డింగ్ కార్డు ఆయనకి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళిద్దరి మీద చూపించిన ప్రేమకి నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అంటే శివ మనుషులో శివ చెల్లి శివ బావ అనగానే ఆయన చూపించిన ప్రేమ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. వెంటనే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆయన నాతో పర్సనల్గా ఆయన జిమ్లో నన్ను భుజమే చేసుకొని మొత్తం విషయాల మీద ఏమేం జరుగుతున్న విషయాల మీద నాతో ఒక హాఫ్ అన్ అవర్ చేశారు. అది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అనమాట. వైజాగ్లో జరిగింది, ఇప్పటికీ అది బెస్ట్. ఆ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఆయనతో ఆ మధురమైన క్షణాలు ఉన్నాయో అంటే ఓపెన్గా ప్రతిదీ మాట్లాడడం జరిగింది ఆయనతో, అవి నా బెస్ట్లో లైఫ్లో బెస్ట్ రామ్చరణ్ గారితో మూమెంట్స్. దాని తర్వాత నుంచి ఎప్పటికప్పుడు ఆయన మాకు మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యాలని చేస్తున్నారండి. ఎప్పటికప్పుడు మధుర క్షణాల్లోనే ఉన్నాయి. త్రిబుల్ ఆర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మన ఆస్కార్ వరకు ఎవ్రీ టైం ఫ్యాన్ అనేవాడు గుండె చొక్కా ఎగరేసుకొని నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పుకునేలాగా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చేస్తున్నారు. సో ఆయనకి మరొక్కసారి చరణ్ సార్ హ్యాపీ బర్త్డే, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్, ఎప్పుడు మీ వెనకే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్, మీరే మాకు ఇన్స్పిరేషన్, మమ్మల్ని ఇంతలో నడిపిస్తుంది, మీకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారు బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ షేర్ చేసుకునేటప్పుడు కళ్ళల్లో వాటర్ కనిపించింది అంటే అంతే అండి. ఆయన పేరు ఎమోషనల్ అయిపోతాను చరణ్ గారి విషయాలు ఏదైనా చెప్తున్నా కానీ, అంటే చాలా ఉన్నాయి కానీ అది నాకు వెరీ అంటే మా సిస్టర్ మా బావ అనేసరికి హార్ట్లో ఎక్కడో ఎమోషన్గా ఆయన టచ్ చేశారు నన్ను. సో అందుకని ఎమోషన్ అయి ఉంటాను. అండ్ ఆరెంజ్ అసలు యాక్చువల్గా ప్రజెంట్ నవే డేస్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే ఒక ఆరెంజ్ సినిమా. బట్ మన డైరెక్టర్ గారు 10 ఇయర్స్ బ్యాకే చేసేసారు ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అనేది థియేటర్స్లో మళ్ళీ 4-5 డేస్ వరకు మూవీ స్ట్రీమింగ్ అని అర్థం తెలుస్తుంది. సో ఆరెంజ్ మూవీ గురించి ఏం చెప్తారు, ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తారు? యాక్చువల్గా మనం ఈ ఇయర్ చిరుత అని అనుకున్నామండి రీరిలీజు. సో చిరుత అవ్వట్లేదు, కొంచెం వైజయంతి వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేదు. సో మనం ఫస్ట్ మళ్ళీ మగధీరాకి షిఫ్ట్ అయితే చాలా ఏరియాల నుంచి మనకి మగధీరా చాలా చోట్ల ఆల్రెడీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ప్లే అవుతుంది. ఆరెంజ్ చేస్తే బెటర్ అని అన్నారు. సో సాయి రాజేష్ గారు మన ధర్మేంద్ర గారు ఉన్నారు, వాళ్ళు మన నాగబాబు గారితో మాట్లాడి ఆరెంజ్ రీరిలీజ్ ప్లాన్ చేశారు. సో చరణ్ ఫ్యాన్స్ తరఫున మనం గట్టిగానే సపోర్ట్ ఇచ్చాం. 25th, 26th ఇది రీరిలీజ్లా కాకుండా స్పెషల్ షోస్లా ఫస్ట్ ప్లాన్ చేసామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు రీరిలీజ్ లాగానే అయిపోయింది. అంటే ఆ షోలకు ఉన్న డిమాండ్ ఇప్పుడు సంధ్యాలో ఆల్మోస్ట్ ఒక 10 to 15-20 మినిట్స్లోనే ఆ టికెట్స్ అన్ని ఫస్ట్ షో అయిపోయాయి. అలా షోలు పెంచుకుంటూ వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హోసూర్, చిక్బుల్లాపూర్, 175 షోస్ పడుతున్నాయండి ఈరోజు రేపు. సో మ్యాక్సిమం మంచి ఫిగర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ మంచి ఫిగర్ కూడా దాన్ని గ్రేట్ ఇనిషియేటివ్గా మన నాగబాబు గారు మలిచారు. దాన్ని జనసేన పార్టీకి ఫండ్గా ఇద్దామని ఆయన ప్రకటించారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున, రాష్ట్ర రామ్ చరణ్ శక్తి తరఫున మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తాం. సో ఆరెంజ్ కూడా ఈరోజు రేపు ప్రజలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మ్యూజికల్గా అది చాలా పెద్ద హిట్. సో ఇప్పుడంతా ట్రెండ్కి ఇప్పుడు బ్యాండ్స్ అంటున్నారు, ఏదో లవ్ బ్యాండ్స్ అంటున్నారు. సో థియేటర్లో రేపు ఈ లవ్ బ్యాండ్ సెషన్స్లా మారిపోతాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివచర్య గారు. మా అందరికీ కూడా చాలా ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ అనేది ఫర్ ఎవర్ కదా. బేసిక్గా ప్రతి ఒక్క కపుల్స్ కూడా ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉంటారు కదా. సో మరి ఈ 2-3 డేస్ అందరూ కూడా మరి ఇంకా ఫెస్టివల్ వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఏ లాట్.